పార్లమెంటుకు శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జ్గా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ప్రకటిస్తున్నాం. ఇవన్నీ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియోజకవర్గానికి చెల్మశెట్టి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయన బాధ్యతలు అందించిన పార్టీ బాధ్యతలు అందించిన కూడా ఆయన చూస్తారు. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమరగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం తరగా ఇన్ఛార్జ్గా వ్యవహారాలని చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మొన్నటి వరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇంతకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్స్ మధ్య డాక్టర్ ఎం సై గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చిపెట్టా మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగి ఆదేశిస్తున్నది. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడ ఉన్న పార్లమెంటు సభ్యురాలని అక్కడ స్థానాన్ని ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో అది ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అమనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యుడైన అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించుకుంటుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీరిని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వీరిని నియమించడం మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ వీరిని కొత్త మరి నియమించడం జరిగింది వాళ్ళందరూ కూడా. ఓకేనా, ఇవి ఇవన్నీ కూడా ఓకేనా. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలు ఓకేనా. సిద్ధం సిద్ధమైన మేము సిద్ధమని దేనికి అలా సిద్ధం నాకు దానికి మేము సిద్ధమైనది వచ్చి రాబోయే సరస్వతి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్లతో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు. రేపు 3 తారీఖున వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3 తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతున్నారో నాకే తెలియదు. మా ఊరు అయితే మేము సిద్ధం అవడానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది, ఒకరిగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక
సవాలు ఉంది. అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు మొత్తం 175 స్థానాలకు పోటీ చేయని వాళ్ళు, చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు, వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధం, మేము సిద్ధమే అంటే ఇంకొకరు మేము సంసిద్ధం అని ఇంకోరని జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది ఎస్ మొత్తం దీనికి నిన్న శంకారావం పూడించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్ అన్ని జరుగుతున్నాయి. ఒక పక్క ఇంకో పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం, 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదిగో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలు కలిసి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మీరు అడిగిన ప్రశ్న, నాకు మీరు అడిగిన ప్రశ్న, ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పానండి, చెప్పి తీసుకుంటే తప్పి ఉంది అది. అంతే బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోరు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని దీనికి సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చే వాళ్ళు ప్రత్యేక పెట్టి మేము వస్తాం దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది కృష్ణమారు పోటీ చేస్తామని. అయితే ప్రతి బూత్ లో మేము సిద్ధమంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం, అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం ఉంటుంది?